वेलकम बैक। హిమాలయాలు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వత శ్రేణులు 1500 మైళ్ళ మేర విస్తరించిన పర్వత పంక్తులు మంచు ముద్దలతో ముగ్ధ మనోహరంగా దర్శనమిచ్చే హిమాలయాల అందం చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అంతటి చల్లని పర్వతాల కడుపులో అగ్నిగోళం భగభగా మండుతోంది ఏ క్షణంలోనైనా పేలడానికి సిద్ధంగా ఉంది అది పేలితే పెను భూకంపమే ఈ ప్రపంచం చరిత్రనే మార్చేసేంత శక్తి దానికి ఉంది ఆ వివరాలు తెలుసుకోవాలంటే హిమాలయాలు ఎలా ఏర్పడ్డాయన్న చరిత్రను తరచి చూడాలి హిమాలయాలు ఎలా ఏర్పడ్డాయి హిమాలయాల్లో ఏం జరుగుతోంది పెను భూకంపాలన్నీ హిమాలయ గర్భంలో దాగున్నాయా కొన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూభాగం చాలా వరకు కలిసే ఉండేది దీనికి సూపర్ కాంటినెంట్ అని పేరు పెట్టారు సైంటిస్టులు గోండ్వానా ల్యాండ్ అని కూడా పిలిచేవారు భూమి లోపల టెక్టానిక్ ప్లేట్లలో కదలికల కారణంగా గోండ్వానా ల్యాండ్ విడిపోయింది ఎనిమిది వందల కోట్ల సంవత్సరాల క్రితం భారత భూభాగం గోండ్వానా ల్యాండ్గా పిలువబడే సూపర్ కాంటినెంట్ నుంచి విడిపోయింది 550 ఏళ్ల క్రితం ఆ భారత భూభాగం ఆసియా ఖండాన్ని ఢీకొట్టింది జియాలజిస్టులు ఈ విషయాన్ని ఆధారాలతో సహితంగా చెబుతున్నారు ఇండియా టెక్టానిక్ ప్లేట్లు ఆసియా టెక్టానిక్ ప్లేట్లను ఢీకొట్టిన ఫలితంగానే హిమాలయాలు పుట్టుకొచ్చాయని జియాలజిస్టులు చెబుతున్నారు అంతర్గతంగా ఈ రెండు ప్లేట్ల మధ్య రాపిడి కారణంగానే ఈ పర్వతాలు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతాలుగా ఎదిగిపోయాయి భూగర్భంలో ప్లేట్ల కదలిక వల్ల వీటి ఎత్తు ఇప్పటికీ పెరుగుతూనే ఉంది ఈ రెండు టెక్టానిక్ ప్లేట్లు ఢీకొన్నప్పుడు ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ కాస్త కిందికి వంగింది ఆ కింది భాగంలో రాళ్లు ఒకదానిపై ఒకటి వరుసలుగా ముడతలు పడిపోవడంతో హిమాలయాలు ఏర్పడ్డాయి ఆ ముడతల్లో రాళ్లు పగిలిపోవడం మొదలు పెడితే అవి కిందికి పోతుంటాయి అందుకే హిమాలయాల్లో వివిధ రకాల రాళ్లు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు కిందికి వెళ్లే రాళ్లు అక్కడి శక్తి కారణంగా కరిగిపోయి భూమి కోర్ భాగంలోకి చేరిపోతుంది హిమాలయాల కింది భాగంలో పరిస్థితి ఇలా ఉంటుందని నిపుణుల అంచనా రాళ్లు కరిగి కోర్ భాగంలోకి చేరుతున్న లావా కారణంగా కొంత భాగం పైకి వచ్చి ఘనీభవించి గ్రానైట్ గా మారుతోంది ఈ ప్రక్రియను ఛానల్ ఫ్లో అంటారు ఈ గ్రానైట్ కారణంగా హిమాలయాలు అలా అలా పైకి పెరుగుతున్నాయి పైకి అత్యంత ప్రశాంతంగా కనిపించే ఈ మంచు కొండల కింది భాగం భగభగ మండుతోంది ఎప్పుడో 800 కోట్ల సంవత్సరాల క్రితం ఆసియా భూభాగాన్ని ఢీకొట్టిన ఇండియా టెక్టానిక్ ప్లేట్లు
ఇప్పటికీ ముందుకు జరుగుతూనే ఉన్నాయి. అందుకే హిమాలయాలు ఇంకా ఇంకా పైకి ఎదుగుతున్నాయి. సగటున ఏడాదికి 2 అంగుళాల మేర హిమాలయాలు పెరుగుతున్నాయని అంచనా. హిమాలయాల ఎత్తు పెరుగుతుందంటే మనం సంబరపడాల్సిన విషయం కాదని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. దీని వెనుక పెను ముప్పు భూకంపం రూపంలో పొంచి ఉందని చెబుతున్నారు. గడచిన 100 ఏళ్లలో హిమాలయ రీజియన్లో 20కి పైగా భయానక భూకంపాలు సంభవించాయి. పాకిస్తాన్, నేపాల్ దేశాలే ఈ భూకంపాల్లో తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముందు ముందు ఏర్పడే భూకంపాల తీవ్రత అత్యంత భయానకంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నేపాల్ మొత్తం మ్యాప్ నుంచి మాయమైపోయే ప్రమాదం ఉందంటున్నారు. ఇండియాకు పెనుముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాఖండ్ తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందంటున్నారు. హిమాలయాల్లో భవిష్యత్తులో సంభవించే పరిణామాలు మొత్తం గ్లోబ్నే షేక్ చేయవచ్చని జియాలజిస్టులు అంచనా వేస్తున్నారు. బిగ్ బ్యానర్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే.